ఇంకా సంతనూతల పాడని అభివృద్ధిలో నంబర్ వన్ పెడతారని సుధాకర్ బాబు గారిని మీరు గెలిపించారు. గత రెండు రోజులుగా నేను ఇక్కడ పాదయాత్ర చేస్తుంటే నాకు ఒక అర్థమైంది, అభివృద్ధిలో కాదు కదా అవినీతిలో ఆయన నంబర్ వన్ పెట్టారు ఎస్ఎన్ పాడు నియోజకవర్గాన్ని. జనరల్ గా నేను ఏ నియోజకవర్గంకి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకున్న తర్వాత పేరు పెడతా, కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇవ్వల. ఆయన గెలిపించిన వైకాపా కార్యకర్తల నాయకులే ఆయనకి పేరు పెట్టారు. ఒక కార్యకర్త వచ్చి నాకు కూడా చెప్పాడు, ఆయన పేరు కలెక్షన్ బాబు అంట. ఏంటది కలెక్షన్ బాబు? చిల్లర కొట్టు దగ్గర నుంచి చీమకుర్తి గ్రనైట్ వరకు ఈ కలెక్షన్ బాబు బాధుడే బాధుడు. సెంట్ స్థలాల పేరుతో కూడా తక్కువ ధరతో రైతుల దగ్గర నుంచి భూములు కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులతో ఈ కలెక్షన్ బాబు ఆయన అనుచరులు అమ్మారు. ఈ ఒక్క కుంభకోణంలో 50 కోట్ల రూపాయలు ఈ కలెక్షన్ బాబు గారు సంపాదించారు. అక్కడితో ఆగిపోలా, ఏకంగా వాలంటీర్లు పంపి ప్రతి లబ్ధిదారు దగ్గర నుంచి కూడా 10,000 రూపాయలు వసూలు చేశాడు ఈ కలెక్షన్ బాబు. గుండ్లకమ్మ నదిలో ఇసుకని పెద్ద ఎత్తున దోచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ కలెక్షన్ బాబు. వాచ్మెన్ పోస్టుల దగ్గర నుంచి షిఫ్ట్ ఆపరేటర్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ పోస్టులు కూడా హోల్సేల్ అమ్ముతున్నాడు ఈ కలెక్షన్ బాబు. పాపం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ కలెక్షన్ బాబుకి కప్పం కట్టాల్సిందే. ఏకంగా గ్రనైట్ ఫ్యాక్టరీ యజమానిని కూడా టార్చర్ చేస్తున్నాడు ఈ కలెక్షన్ బాబు. లారీకి 5,000 రూపాయలు కమిషన్ వసూలు చేస్తున్నాడు ఈ కలెక్షన్ బాబు. ఆ 5,000 రూపాయలు కప్పం కట్టపోతే ఏకంగా ఫ్యాక్టరీల పైన టార్చర్ పెడుతున్నారు, అధికారులు పంపించి వేధిస్తున్నారు ఈ కలెక్షన్ బాబు. మదిపాడు మండలంలో అన్నంగి గ్రామంలో ఈ కలెక్షన్ బాబు అక్రమ గ్రావెల్ మైనింగ్ కూడా చేస్తున్నాడు. ఉపాధి హామీ పథకంలో చేయని పనులు చేసినట్లు చూపించి ఏకంగా దాని నుంచి కూడా డబ్బులు కొట్టేశాడు ఈ కలెక్షన్ బాబు. ఈ కలెక్షన్ బాబు అందరికీ సమన్వయం చేస్తాడండి. పాపం వైకాపా కార్యకర్తల దగ్గర నుంచి, వైకాపా నాయకుల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తాడు ఈ కలెక్షన్ బాబు. ఇంకా సంతనూతలపాడు నియోజకవర్గానికి సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. చీమకుర్తి గ్రనైట్ ని ఆదుకుంటానని హామీ ఇచ్చి నాశనం చేశాడు. కరెంటు ఛార్జీలు రాయల్టీ తగ్గిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు అడుగుతున్నా, తగ్గించాడా? తగ్గించాడా? తగ్గించల. సీఎం గా హెలికాప్టర్లో చీమకుర్తికి వచ్చాడు ఈ సైకో జగన్. ఆనాడు సభలో చెప్పాడు, ఇప్పుడే జియో పైన సంతకం పెట్టా, యూనిట్ కరెంట్ 2 రూపాయలు నేను తగ్గిస్తున్నా అని చెప్పాడు. తగ్గించాడా? తగ్గించాడా? అదే సైకో జగన్ సంతకం విలువ.